ఏపీలోని విజయవాడ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. విజయవాడ లోక్సభ సీటు తెలుగుదేశం పార్టీలో స్ట్రగుల్ రేపుతుంది. విజయవాడ అభ్యర్థిపై అధికార వైసీపీలోనూ గందరగోళం నెలకొంది. తాజాగా విజయవాడ బెర్రలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సీనియర్ నేతలు, తెర వెనుక నుంచి టీడీపీ సపోర్టు ఉందనే టాక్ వస్తోంది. కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. పొత్తుల్లో టికెట్లకు ఇబ్బంది వస్తే పక్క పార్టీలోకి పంపించి అక్కడ నుండి పోటీ చేయిస్తారనే టాక్ ఉంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరి కోసం టీడీపీ త్యాగానికి సిద్దమైందనే ప్రచారం సాగుతోంది. సుజనా చౌదరి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికల తరువాత సుజనా బీజేపీలో చేరారు. చంద్రబాబుకు కుడి ఎడమ భుజాలుగా ఉన్న సుజనా చౌదరి సీఎం రమేష్ టీడీపీని వీడడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి చంద్రబాబే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపారనే వార్తలు వచ్చాయి. నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని వైసీపీ ప్రశ్నించింది. చంద్రబాబు పంపించారు కాబట్టే సైలెంట్ గా ఉన్నారని ఆరోపించింది. సుజనా చౌదరి బీజేపీలోనే కొనసాగుతున్నా ఆయన మనసంతా పచ్చ పార్టీపైనే ఉంటుందని అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సుజనా చౌదరి విజయవాడ నుండి బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఆయన కొన్ని రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. విజయవాడ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో విజయవాడ నుండి టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని విజయం సాధించారు. ఈసారి కూడా పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నానికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారము సాగుతోంది. అయితే తన తమ్ముడికి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని ఇప్పటికే నాని తేల్చి చెప్పారు. కేశినేని నాని మద్దతు ఇవ్వకపోతే విజయవాడలో టీడీపీ గెలిచే ప్రశ్నే ఉండదు. మరొకవైపు సుజనా చౌదరి విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనే తన మనసులో పాటను టీడీపీ పెద్దలకు చేరవేశారని చెబుతున్నారు. సుజనా పోటీ చేస్తే కేశినేని నాని మద్దతు ఆయనకే ఉంటుంది. దీంతో తమ సన్నిహితుడు సుజనా బరిలో ఉంటే మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం ఉండదనే సంకేతాలు టీడీపీ పెద్దల నుండి వెళ్లాయని తెలుస్తోంది. అందుకే ఒక బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. సుజనా గెలుపును సునాయాసం చేయడానికి పరోక్షంగా మార్గం సుగమమవుతుందని టీడీపీ ప్లాన్. అంతా అనుకున్నట్టే జరిగితే విజయవాడ లోక్సభకు సుజనాకే టీడీపీ పరోక్ష మద్దతు ఇస్తుందనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.